ఓం శ్రీ సాయిరామ్ అక్టోబర్ ఐదవ తేదీ సాయి డైరీలో భాగంగా ఐదు పది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో శ్రీ సాయి శరణానందుల వారు శ్రీ దత్తాత్రేయ రామచంద్ర పాటిల్ అనే సంగీత కళాకారుడు ఒక ఉత్తరం రాశారు సాయి శరణానందుల వారికి ఆ లేఖలో అతనికి ఒక వ్యాధి వచ్చింది దాని మూలకంగా గొంతు పూడుకుపోయి స్వరం పోయి గొంతు పోయింది స్నేహితుల సూచనతో షిరిడి వెళ్ళి బాబాని దీనంగా వేడుకోవడం జరిగింది వేడుకొన్నాక చిన్నగా గొంతు రావడం ప్రారంభించి పూర్వగాత్ర మాధుర్యం వచ్చింది తనకు కలిగిన అనుభవాన్ని బాబాకి కృతజ్ఞత తెలుపుతూ అప్పట్లో అక్కడ ఉన్న శ్రీ సాయి శరణానందుల వారికి లేఖ ద్వారా తెలియచేశారు అంటే పోయిన గొంతును బాబావారు తిరిగి ఇచ్చారండి అంటే గానం చేసేవారికి గొంతు పోతే చాలా బాధగా ఉంటుంది ఆ గాత్రమాధుర్యం లేదు లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి గొంతును ప్రసాదించిన వాక్కు శుద్ధిని ప్రసాదించిన బాబావారికి అనంతకోటి నమస్కారం